Maripeda, Mandalam Dornakal Neoju Kargamloni, Sitaram Tanda. Sitaram Tanda, Tanda Dharmaram, Marikada, Gram Panchati Paradilo, Irvai Tomido Tarikunadu, Boda Ushanu, Muru Ushanu, Muru Ushanu, Mari Atyanta Darunanga, Atyacharan Jesi, Atya Jesi Ranedis Pastamaitandi, Dean Tlailanti Daparikam Ledu, Ame Body Loan in Chachina 20. Blood day that is undo. Danne Ivala under guda chapta unna 20 paristhiti. Ame kinda badi chanpoyin rana dani gani. Leda murcha chhe chanpoyin rana dani gani. Ekkada guda adhara levu. Ame gatamlo yappudu guda murcha ledu antunnaru. Kabatti ame ishtam tote poyindi ani kontamandi cheppe prayatnam chestunnaru. Ishtam tote poyindi antaru. Shaku gurayindi antaru. Leda murcha vachindi antaru. Ee yokka statements madhya contradictory undi. కాబట్టి ఎస్పీ గారు వాస్తవాలను వాస్తవంగా ఎవరి ఆదేశాలకు మీరు బెండు కాకుండా ఒక ఆడ కూతురుకు న్యాయం జరగాలి ఆడ కూతుర్ని కన్న కుటుంబానికి న్యాయం జరగాలి ఈ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం మరెవరికి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ గారు కఠినంగా మరి శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది నాకు బాధ అనిపిస్తుంది అంటే ఈ మధ్య కాలంలో ఈ 5-6 నెలల క్రితం గాని గతంలో కూడా ఒక అమ్మాయిని పెట్రోల్ పోసి తగిలేసినటువంటి పరిస్థితి మరి ఒక 3 నెలల క్రితం కూడా జరిగింది ఇంకొకటి ఇక్కడ కే సముద్రం దగ్గర దాదాపుగా చాలా జరుగుతున్నాయి పోలీస్ అధికారులు కూడా అంటే స్పీడ్ గా స్పందించాలి ఓన్లీ అరెస్టుల తోటే కాదు ఒక్కటన్న గడగడలాడిచ్చేటువంటి ఒక యాక్షన్ చేయండి మీరు ఒక్క కేసుకైనా ఈ జిల్లాలో ఒకప్పుడు వరంగల్ లో ఎట్లయితే జరిగిందో ఈ ప్రాంతంలో కూడా కొన్ని ఎక్కువ జరుగుతా ఉన్నాయి కేసులు ఈ గంజాయి రవాణా కూడా కొద్దిగా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది ఇందాక మా సోదరుడు రామచంద్ర నాయక్ గారు చెప్పినట్టుగా మత్తు పాపం చాలా మంది యువతకు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు ఇంట్లో కూర్చొని తల్లిదండ్రులకు భారం అయిపోతున్నారు ఈ క్రమంలో రకరకాల వ్యసనాలకు లోనవుతున్నారు ఇవాళ ఈ రాష్ట్రం ఆదర్శం ఆదర్శం అంటారు ఎక్కడ ఆదర్శం తాగుడు పెంచడంలో ఆదర్శం ఏ రాష్ట్రంలో కూడా లాక్డౌన్ ఉంటే తాగుడు ఇంత ఓపెన్ చేయలే కానీ తాగించడంలో ఆదర్శంగా ఉన్నారు అత్యాచారాలలో కూడా నెంబర్ 1 2 నెంబర్ 3 రేట్లో ఉంది మన దగ్గర కాబట్టి మూడు ఉష ఆమె మైనర్ బాలిక మైనర్ కాబట్టి పోక్సో చట్టం కింద అదేవిధంగా మర్డర్ కేసు కింద దీంట్లో కూడా మరి ఇంకా కొంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారని కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అనుమానం ఉన్నది వెంటనే ఈ యొక్క ఏదైతే అత్యాచారం చేసి హత్య చేసినటువంటి నిందితుడు ఉన్నాడో రాజశేఖర్ రాజేష్ అదేవిధంగా సీను వాళ్ళ యొక్క కాల్ డాటా ఫోన్ కాల్ డాటా మొత్తం కూడా తీసి ఖచ్చితంగా ఓపెన్గా బయట పెట్టాల్సిందే దాయొద్దు దయచేసి ఎస్పీ గారు మీరు ఆ కాల్ డాటా మొత్తం తీయండి అలా ఏముందో బయట పెట్టండి అదేవిధంగా పోక్సో చట్టం కింద అమ్మాయి కుటుంబానికి ఎందుకంటే చనిపోయింది కాబట్టి దాంట్లో ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆర్థిక సపోర్టు ఏదైతే డబ్బులునే దాదాపు 7-8 లక్షల వరకు ఒక చట్టం ప్రకారం అమ్మాయికి రావాల్సినటువంటి ఆర్థిక సపోర్టునివ్వండి ఆ కుటుంబంలో కూడా ఉద్యోగం కల్పించి వాళ్ళకు భరోసానివ్వండి వెంటనే నిందితుడిని శిక్షించండి ఎవరైనా కూడా దయచేసి ఆడవాళ్ళ అత్యాచారాల కాడ అమ్మాయిలను అత్యాచారం చేసి చంపిన కాడ రాజకీయాలు అధికారం అడ్డం పెట్టి దోషులను కాపాడే ప్రయత్నం ఎక్కడా చేయకూడదు ఎందుకంటే ప్రతి ఈ సమాజంలో ఈ సమాజం ఉందంటే ఆడవాళ్ళు కనేది తల్లి ఈ సృష్టికి మూలం తల్లి ఈ తల్లి మీద జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గాలకు ఎక్కడో అక్కడ అంతం పలకాలి అందుకనే మేము దిశాపుడు కూడా నేను ఒకటే డిమాండ్ చేసిన సరే సజ్జనార్ గారు వారు స్పందించారు కొంత తగ్గుముఖం పట్టింది మళ్ళీ పెరిగిపోతూ ఉన్నాయి కాబట్టి తరగతి గదులలో ఆడవాళ్ళను గౌరవించే విద్యను బోధించండి శిక్షను ఖరారు చేయండి ఇమీడియట్గా స్పందించండి ఎందుకంటే వెంటనే జ్యుడిషియల్ ఇంక్వైరీ చేసి స్పీడ్గా మరి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా శిక్షించాలి ఈడ నేరం చేస్తే పోయి జైల్లో పెడితే మంచిగా తింటారు తిరుగుతారు మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకొక నేరం ఏం కాదు నేను జైలుకు పోయినా 4 రోజులకు మళ్ళీ వస్తానే వస్తూ ఉంది ఇది కాదు ఖచ్చితంగా ఒక అంటే తక్షణ శిక్షలు ఉండాలి మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి ఆలోచనలు రాకుండా ఉండాలి అదేవిధంగా మోసాలు చేయకుండా ఉండాలి ఇవన్నింటికి కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా
లేదా ఇంకేదైనా యాక్షన్ తీసుకున్నా పర్వాలేదు, వెంటనే ఇట్లాంటి ఘటనలకు పులి స్టాప్ పెట్టాలని కూడా మేము కోరుతా ఉన్నాం. అమ్మాయి కుటుంబాన్ని ఆదుకోవాలి, ఉద్యోగం ఇవ్వాలి, పోక్సో చట్టం కింద రావాల్సినటువంటి అన్ని ఏదైతే వాళ్లకు ఆర్థిక సపోర్ట్ ఉందో ఎక్స్పీరియన్స్ అంటే మేము చంపిపోయిన తర్వాత ఇది అనడానికి కూడా మాకు నోరు వస్తలేదు. వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి, మంత్రి గారు కూడా వెంటనే స్పందించాలి, ఇక్కడికి వచ్చి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వండి. వాళ్ళు ఎందుకంటే పాపం కుటుంబం ఒక అమ్మాయి చనిపోయిందంటే పక్కనే తాత చచ్పోయింది హార్ట్ అటాక్ అంటే భయపడి అయ్యో ఎవరు చనిపోయారు అనేటువంటి ఇద్దరు ఈ మూడు ఇళ్లలో ఇద్దరు చనిపోయారు ఇప్పుడు ఈ రెండు రోజులలో చాలా బాధతోట ఉన్నారు కాబట్టి అందరూ స్పందించాలి. ఈరోజు నాకు చెప్పగానే మా సోదరుడు రామచంద్ర నాయక్ గారు మరి స్వామి గారు ఇంకా సోదరులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం. మీరందరూ కూడా యాక్టివ్గా ఉంటా ఉన్నారు, ఇట్లాంటి ఘటనలు ఎప్పటికప్పుడు బయటికి తీసి ఎవరన్నా మభ్యపెట్టి కప్పిపుచ్చుదామనే ప్రయత్నం చేసినా మీరు తీస్తూ ఉన్నారు, తీస్తున్నందుకు అభినందనలు. కానీ ఇందులో గ్యాంగ్ ఉన్నది అనేది డౌట్ ఉంది మాకు, అంటే కుటుంబానికి అనుమానం ఉంది. ఆ గ్యాంగ్ను కూడా బయటికి తీసుకురావాలి, వీళ్ళని కాపాడే ప్రయత్నం చేసిన వాళ్ళని కూడా ఖచ్చితంగా బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. పోలీస్ అధికారులు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. అమ్మాయిల పట్ల ఇట్లాంటివి జరిగితే ఏ నీచులైనా కూడా ఇట్లా అట్లాంటి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తే దయచేసి ప్రతి ఒక్కరికి కూడా ఆడవాళ్ళు లేని ఇల్లు ఉండదు. అమ్మ రూపంలో, చెల్లె రూపంలో, తల్లి రూపంలో, భార్య రూపంలో ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు. కాబట్టి ఇవాళ ఒక ఇంటి బిడ్డకు జరిగిందంటే నాకేం కాదులే, నేను వాడిని కాపాడుతంటే రేపు నీ బిడ్డకు జరగవచ్చు, నీ అక్కకు జరగవచ్చు, నీ చెల్లెకు జరగవచ్చు. కాబట్టి అందరం కూడా ఇలాంటి దుర్మార్గాలను అడ్డుకోవాలి, వెదిరించాలి. ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు మీరు కేవలము ఆడవాళ్ళని గౌరవిస్తున్నాం అనే మాట కాదు, ఇట్లాంటి కేసులలో వెంటనే స్పందించి కఠినంగా శిక్షించి మరొకరు కూడా ఇలాంటివి చేయకుండా కఠినంగా ఉండాలని ప్రభుత్వానికి మేము కోరుతా ఉన్నాం. Thank you.